అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద ఒక ట్వీట్ పెట్టడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను తారాస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతల తాడేపల్లిలో దాదాపు పూర్తి కావచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్లోజర్తో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ 5 ఏళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్ష సాధింపు చర్యలకు వైఎస్ఆర్సీపీ తలొగ్గేది లేదు, వెన్ను చూపేది అంతకన్నా లేదు. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజల తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యని ఖండించాలని కోరుతున్నాను. ఆయన పెట్టినటువంటి ట్వీట్ సార్, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఇంతకుముందు ఏదైతే మనం ఇందాక మాట్లాడినట్టు ఎన్నికల సమయంలో జరిగిన దాడులపైన కూడా ఆయన మాట్లాడడం, ఆయన ఖండించడం, ఖచ్చితంగా నేను ఎవరైతే దాడులను ఎదుర్కొంటున్నారో నా కార్యకర్తలను నేను కలుస్తాను, త్వరలో వాళ్ళ ఇండ్లకు కూడా వస్తానని చెప్పి ఒక మెసేజ్, ఒక సంకేతం ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఇందాక మీరు జరిగినటువంటి ట్విట్ యొక్క సారాంశం కూడా ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళు నన్నే టార్గెట్ చేసి, మన పార్టీ ఆఫీస్ని టార్గెట్ చేసి, అంటే ఏదైతే బాధ్యతలు చేపట్టిన 2వ రోజే ఇలాంటి ఒక కార్యాచరణ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా ఒక మెసేజ్, ఒక ఇండికేషన్ అయితే ఉంది మనకు, అంటే రాబోయేటువంటి 5 ఏళ్లలో. సో వైసీపీకి సంబంధించిన క్యాడర్ కానీ కార్యకర్తలకు ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బందులు పెట్టబోతారు అనే ఒక సంకేతాన్ని ఇచ్చారు కాబట్టి, సో ఖచ్చితంగా ఇది రాజ్యాంగబద్ధంగా కరెక్ట్ కాదు. మీకు అధికారం ఇచ్చినారు ప్రజలు, ఖచ్చితంగా మీరు ప్రజలు ఎన్నో ఆస్పిరేషన్స్, ఎన్నో హామీస్తో మీరు ఇవ్వడం వల్ల మీకు అధికారం వచ్చింది. సో మీరు ఆ అధికారాన్ని ప్రజల బాగు కోసము లేదా రాష్ట్ర అభివృద్ధి కోసం వాడకుండా ఒక సైడు కార్యకర్తలపైన, ఓట్లేసినటువంటి వాళ్ళపైన కక్ష తీర్చుకోవడానికి మీరు ఏదైతే ఈ చర్యలు కనబడుతున్నాయో, ఇంతకుముందు కూడా మనం చూసినాం రాష్ట్రపతికి అటు సుప్రీంకోర్టులో కూడా వైసీపీకి సంబంధించిన కీలక నాయకులు పిల్లేయడము లేదా మాట్లాడడము. అంటే సహజంగా నేనేమంటానంటే ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాల్లో కానీ ఈ ఈడీ దాడులు లేదా సిబిఐ దాడులు, ఐటీ దాడులు లేదా ప్రముఖ నాయకులపైన దాడులు అనేవి మనం దేశంలో గత దశాబ్ద కాలం నుంచి చూస్తున్నాం. కానీ వేరే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఏంటంటే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో కూడా సామాన్య కార్యకర్తలపైన, అటు ప్రత్యర్థి పార్టీలకు పనిచేసినటువంటి కార్యకర్తలపైన, నాయకులపైన జరుగుతున్నటువంటి ఏదైతే ఈ దాడులు, చర్యలు ఉన్నాయో, ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. అంటే ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ఎవరు భౌతిక దాడులు చేసినా, ఎవరు హింసను ప్రేరేపించినా, వాళ్ళు ఖచ్చితంగా రేపు కోర్టులు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి, వ్యవస్థల ద్వారా మనం ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఏదో ఈరోజు వాళ్ళకి అధికారం వచ్చింది, మాకు 164 మందితో మాకు ప్రజలు పట్టం కట్టారని చెప్పి మీకు ఎవరిని పోయి వాళ్ళ మీద భౌతిక దాడులు చేసేటువంటి హక్కు లేదు కదా. ఇక్కడ ఒక వ్యవస్థలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, కోర్టులు ఉన్నాయి, ఖచ్చితంగా పోరాడతారు, కోర్టుల ద్వారా ఎదుర్కొంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదైతే 2014-19 మధ్యలో ఏదైతే ఇబ్బందులు పడ్డారో, ఆ ఇబ్బందులను ఎలా అధిగమించారో, ఈరోజు మళ్ళీ అదే తరహా వాతావరణం మనకు ఉండబోతుంది. ఖచ్చితంగా మనం మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలా, ఖచ్చితంగా వ్యవస్థల ద్వారా మనం దీనిని ఎదుర్కోవాలా అనేటువంటి ఒక సంకేతం ఆ మెసేజ్లో కనపడింది. ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ప్రభుత్వం కూడా వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని కొంత మంచిగా రాష్ట్రాభివృద్ధి కొరకు ఉపయోగిస్తే బాగుంటుంది తప్ప, వాళ్ళు అధికారం చేపట్టినటువంటి 2వ రోజో 3వ రోజో ఇలా ఖచ్చితంగా వాంటెడ్గా, అంటే కోర్టు యొక్క ఉత్తర్వులను కూడా బేఖాతరు చేయకుండా, అసలు కోర్టు ఉత్తర్వులు ఉన్నాయా లేదా, ఈ మ్యాటర్ సబ్జెక్టు టు కోర్టులో ఉందా లేదా, ఇంకా కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని అంతలోపే ఇలా డిమాలిష్ చేస్తున్నారని చెప్పి వైసీపీ ఏదైతే మాట్లాడుతుందో, అంతలోపే వీళ్ళు ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా అది సబ్జెక్టు టు వయలేషన్ అవుతుంది, రేపు పై కోర్టులో ఇంకొక కోర్టులో నిలబడదు కదా. మనం గతంలో కూడా చూసినాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ ఒక్క నిర్ణయం పైన కూడా టీడీపీ ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి టీడీపీ పార్టీ కోర్టులకు వెళ్ళింది, 3 రాజధానుల అంశం పైన కోర్టులకు వెళ్ళింది, తర్వాత ఎలక్షన్ కమిషన్ నియామకం పైన కోర్టులకు వెళ్ళింది, తర్వాత చాలా ప్రభుత్వ విధానాలపైన, ఈ హౌసింగ్లపైన కోర్టులకు వెళ్ళింది. సో ఇలా ఎన్నో ప్రతి ఒక్క విధానాలపైన వాళ్ళు కోర్టులకు వెళ్ళి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎన్నో అబ్స్టాకిల్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఈరోజు వీళ్ళు కూడా రేపు అదే కోర్టులను తలుపుదడతారు, అదే కోర్టుల ద్వారా వీళ్ళు కూడా పోరాడతారు. అంతే తప్ప అంతకంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ దాడులు కంటిన్యూ అయినాయి అనుకుందాం మనం, కంటిన్యూ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలు చూస్తూ ఊరుకుంటాయా? అటు కేంద్ర ప్రభుత్వం ఉంది, మిగతా కేంద్ర మంత్రులు ఉన్నారు, ఇప్పటికే కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు అక్కడక్కడ స్పందించడం జరిగింది. ఇది భౌతిక దాడులు అనేటువంటిది మంచిది కాదు, రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో భౌతిక దాడికి తావు లేదని చెప్పి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇవి ఏదో కంటిన్యూ అవుతాయి, వీటిని ఏదో చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తారు
చేస్తాడని కానీ ప్రభుత్వం ప్రోత్సహిస్తాదని కానీ మనం అనుకోలేము. కాకపోతే ఏంటంటే 5 సంవత్సరాలు ఒక ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి వాళ్లకు సహజంగానే కొంత మేము మమ్మల్ని వేధించారు, మేము కూడా వాళ్ళని వేధించాలా అనేటువంటి ఒక సహజ ధోరణితో ఉంటే ఉండొచ్చేమో, కానీ ఒక నెలపాటు ఒక 2 నెలల పాటు అక్కడక్కడ ఇలాంటి అంశాలు జరిగితే జరగచ్చు తప్ప ఇది కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. ఒకవేళ కంటిన్యూ అయితే వ్యవస్థలు అనేవి చూస్తూ ఊరికే ఉండవు కదా. పార్టీ ఆఫీసులు కట్టుకోవడం తప్ప, లేదంటే పార్టీ ఆఫీసు స్థలాన్ని లీజుకి ఇవ్వడం తప్ప, లేదంటే గవర్నమెంట్ ల్యాండ్స్ని లీజుకి తీసుకుని దాంట్లో పార్టీ ఆఫీస్ కట్టుకోవడం తప్ప ఏంటంటారు అసలు ఏ తప్పు ఉందని దీన్ని ఈ రకంగా చేశారనుకోవచ్చు అంటే, నేను సహజంగా ఏమంటాను అంటే అదే ఇందాక చెప్పినట్టుగా మనం ఏ ప్రభుత్వం అయినా పార్టీ నిర్మాణాలకు ల్యాండ్ అలొకేషన్ లేదా ల్యాండ్ లీజ్ పద్ధతిలో ఇవ్వడం సహజం. అంటే పార్టీలు అనేది మనకు రాజ్యాంగంలో మన నిర్మాణాన్ని చూసుకుంటే మనం ఒక పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకొని ఆ పొలిటికల్ పార్టీకి కొన్ని ఆశయాలు కొన్ని విధి విధానాలు పెట్టుకొని మనం ప్రజల దగ్గరకు పోయి దాని ద్వారా మనకు ఒక రాజ్యాధికారాన్ని సాధించి దాని ద్వారా మనం పాలన అందిస్తాం. అంటే ఒక రాజకీయ పార్టీ అనేది ప్రజల సంక్షేమం కోసం ప్రజల యొక్క అవసరాల కోసం ఏర్పడేటువంటి ఒక వ్యవస్థ మన రాజ్యాంగం ప్రకారం. సో అలాంటి ఒక పార్టీకి ఏదైనా ఒక రాజకీయ పార్టీ మాకు ల్యాండ్ కావాలా మేము బిల్డింగ్ కట్టుకోవాలా అంటే ఖచ్చితంగా వాళ్ళు ల్యాండ్ అలొకేట్ చేసేటువంటి ఒక వ్యవస్థ ఉంది. మీకు ఇంకొక విషయం చెప్పాలంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఢిల్లీలో కూడా ల్యాండ్ అలొకేషన్ జరిగింది. ఏది ఎన్డీఏ గవర్నమెంట్లో గత గవర్నమెంట్లో టీఆర్ఎస్ వాళ్ళు పార్టీ భవన్ కట్టుకోవడం జరిగింది, పార్టీ భవన్ ప్రారంభించడం జరిగింది. అలాగనే జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ఎక్కడ కావాలంటే అక్కడ పార్టీ ఆఫీసులు ఈరోజు కట్టుకున్నారు. అంతెందుకు మనం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మంగళగిరిలో ఆయన ల్యాండ్ తీసుకొని ఆయన ఓన్ ల్యాండ్లో ఎంతో కట్టుకుంటున్నాడు. మరి ప్రభుత్వ ల్యాండ్ కాకుండా మరి సొంత ల్యాండ్లో కట్టుకున్నాడో అది సబ్జెక్ట్ టు కరెక్షన్. సో అంటే ఎవరైనా కూడా సొంత ల్యాండ్ లేదా ప్రభుత్వం లీజుకి ఇచ్చిన ల్యాండ్లో ఎవరైనా ఒక పార్టీ నిర్మాణం జరగచ్చు. కాకపోతే ఆ నిర్మాణము అక్రమమా సక్రమమా అనే దానికి ఒక పద్ధతి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి కట్టుకున్నారా లేదా అనేది చెప్పాల్సింది ఎవరు? కోర్టు చెప్పాలా? కోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత అది ఖచ్చితంగా అక్రమమే అంటే ఖచ్చితంగా దాన్ని కూల్చడంలో తప్పు లేదు. కానీ ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన 2వ రోజే ఆ యొక్క నిర్మాణం పైన డిమాలిషన్కు వీళ్ళు పూనుకున్నారంటే ఇది ఖచ్చితంగా ఒక కక్ష సాధింపు చర్యలాగానే కనబడుతుంది తప్ప, ఒకవేళ అది నిజంగా అక్రమం అనుకుంటే మీరు బయట పెట్టాలి కదా. అంటే కోర్టు డైరెక్షన్ ఉందని కానీ లేదా వాళ్ళకి నోటీస్ సర్వ్ చేశారా లేదా ఆ నోటీస్కు వాళ్ళు ఏమని రిప్లై ఇచ్చారు. సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చ జరగాల, ఆ చర్చ చూడాల, తర్వాత మనం ఇంకా దీనిపైన స్పష్టమైనటువంటి ఒక అభిప్రాయం చెప్పొచ్చు. కానీ గత టర్మ్ లాస్ట్ టర్మ్ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చూసుకుంటే 2015 నుంచి 2019 వరకు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల్లో 10 జిల్లాల్లో టీడీపీ ఆఫీసుల కోసం ల్యాండ్స్ అలొకేట్ చేయడం జరిగింది. కడప జిల్లాలో చూసుకుంటే ఎకరం సంవత్సరానికి 200 రూపాయల కడిగి 33 సంవత్సరాలు లీజుకి ఇచ్చినట్లుగా, అలాగే శ్రీకాకుళంలో చూసుకుంటే 2 ఎకరాలు సంవత్సరానికి 25,000 రూపాయలు చొప్పున 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చినట్లుగా, గుంటూరులో చూసుకుంటే 3.65 ఎకరాలు ఎకరం 1,000 రూపాయల లెక్కన 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చినట్లుగా, విజయనగరంలో ఎకరం 33 సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వ సమయంలో జరిగిన సమయంలో వాళ్ళు ఉన్న గవర్నమెంట్ లో ఉన్నటువంటి టైంలో ఈ జిల్లాల్లో దాదాపుగా 10 జిల్లాల్లో ఇచ్చినటువంటి పరిస్థితి. అదే నేను అంటున్నాను, ఇప్పుడు 2015-14 నుంచి 2019 మధ్యలో టీడీపీ ఏదైతే పార్టీ నిర్మాణాలు జరిగాయో వాళ్ళు ఏదైతే ఒక ప్రొసీజర్ ఒక ప్రోటోకాల్ ఫాలో అయి ఉంటారో అదే ప్రోటోకాల్ ఈ ప్రభుత్వం కూడా నెక్స్ట్ వచ్చినటువంటి గవర్నమెంట్ కూడా అంటే 19 నుంచి 24 మధ్యన ఉన్న వైసీపీ ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా చాలా జిల్లాలలో ల్యాండ్ అలొకేషన్స్ వాళ్ళ పార్టీ కార్యాలయాల కోసం జరిగింటాయి కదా. అంటే వాళ్ళకు ఒక విధానము వీళ్ళకు ఒక విధానం ఉండదు కదా. గవర్నమెంట్ అనేటువంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక హెల్త్ స్కీమ్ ఉంది, ప్రభుత్వ ఉద్యోగులకు ఒక హెల్త్ స్కీమ్ ఉంటుంది. ఆ హెల్త్ స్కీమ్లో అందరు ప్రభుత్వ ఉద్యోగులకు సమానమైనటువంటి అర్హతలు సమానమైనటువంటి ఫెసిలిటీసే ఉంటాయి కదా. సో వేరేజ్ అట్లనే అన్ని పొలిటికల్ పార్టీలకు ల్యాండ్ అలొకేషన్స్కు ఒకే సిస్టమ్ ఉంటుంది తప్ప ఒక పొలిటికల్ పార్టీకి ఒక సిస్టమ్ ఒక పొలిటికల్ పార్టీకి ఒక సిస్టమ్ ఉండదు కదా. కాకపోతే ఏంటంటే పొలిటికల్ పార్టీలలో కూడా రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ, అన్రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ, రికగ్నైజ్డ్ పార్టీ, సో ఇలాంటి కేటగిరీస్ ఉంటాయి తప్ప ఈ పొలిటికల్ పార్టీకి ల్యాండ్ ఇవ్వకూడదు, ఈ పొలిటికల్ పార్టీకి ల్యాండ్ ఇవ్వాలనేటువంటి రూలు సపరేట్ రూల్స్ ఏమి ఉండవు. అన్ని పార్టీలకు ఒకే రూల్ ఉంటాయి కాబట్టి. సో ఏదైతే తెలుగుదేశం పార్టీ మీరు ఇందాక అన్నట్టు 2015-19 మధ్యన వాళ్ళు ఏదైతే ఈ 10 జిల్లాలలో ల్యాండ్ అలొకేషన్ జరిగాయో తర్వాత వైసీపీ
ప్రభుత్వం వాళ్ళు ఎక్కడైతే ల్యాండ్ అలొకేషన్ ల్యాండ్ లీజ్ తీసుకున్నారో వాటన్నిటికీ ఒకే ప్రభుత్వ విధానం ఒకే పాలసీ ఉంటుంది కదా. సో ఆ రోజు వాళ్ళు వైలేట్ చేయనప్పుడు ఈరోజు వీళ్ళు వైలేట్ చేసినారని మనం ఎందుకు అనుకుంటాం? ఒకవేళ నిజంగా వైలేటే జరిగింది అనుకుంటే దానికి సంబంధించిన ఒక ప్రొసీజరు ఒక ప్రోటోకాల్ ఏంటో ప్రజల ముందు పెడితే బాగుంటుంది అనేది నా భావం.